ఈ బండ మీద పండుకున్న పిల్లకు కిళ్ళవాతం వచ్చింది. వచ్చినప్పుడు అసలు ఏం నడవలేదు, కాళ్ళు ఇంతింతలా వాయడం జరిగింది, పాలు కూడా సరిగా తాగలేదు. ఇప్పుడు మాత్రం కోలుకుంది, నడుస్తుంది, మంచిగానే చేస్తుంది. దాన్ని నడిచేది కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం, కానీ అది ఇప్పుడు పండుకుందని చెప్పి లేపలేదు. ఇవన్నీ కూడా తింటున్నాయి, అది వాటితో పాటు తింటుంది, ఎగురుతుంది, మంచిగానే ఉంటుంది. ఇప్పుడు అలా పండుకున్నది, దానికి మాత్రం మరి మనం ఏం చేసినామంటే, చిన్నపిల్లలు అప్పుడు సోలుడు మంది అయితే ఏది వేస్తామో, ఒక టాబ్లెట్ గొట్టం టాబ్లెట్ సంబంధించి అది నోట్లో పోసి సిరంజి ద్వార గుంజి నోట్లకి వేసే మందు మన మీ అందరు తెలిసే ఉంటుంది. అది సోలుడు మందుకు సంబంధించి చిన్నపిల్లలకి వేస్తారు. అది దీనికి కూడా కాళ్ళవాతం వచ్చిందని చెప్పి సోలుతుందని చెప్పి దీనికి కూడా అదే వేసినాం. అంతే తప్ప కానీ ట్రీట్మెంట్ ఏమి వేయలేదు. ఇక అంత తప్ప ఏం లేదు. ఇక చిన్న చిన్న చిన్నగా అదే కొద్ది 2-3 రోజులు కొద్ది ఇబ్బంది పడ్డది. ఆ తర్వాత చిన్నగా పాలు చీకింది. ఇక ఇప్పుడు మంచిగానే ఉంటుంది. మొత్తానికి అయితే అట్లా వండుకోవడం జరిగింది, మంచిగా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు నడిచేది కూడా మీకు ఈ వీడియో చూపిస్తాను, యాక్చువల్గా చూద్దాం నడిచేది. నెక్స్ట్ చూపిస్తాను, దాన్ని లేపుతాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విధంగా మేము అదొక మండ తుమ్మ మండ ఆ మండ ఈ మండ వేసి రోజు నీళ్లు పెడితే అవి తిని కూడా సాయంత్రం వరకు ఉంటాయి. ఇప్పుడు వాటిని చూపిద్దాం. ఇప్పుడు దాన్ని లేపినాము, అవి ఒక నిలబడ చూడండి, ఇప్పుడు ఎటుమాలుతుంది. చిన్నగా కొద్దిగా కొద్దిగా నడుస్తున్నది, కొద్దిగా అటు అల్లిద్దాము, ఎట్లా నడుస్తుందో చూద్దాం. అట్లా ఉరుకుతుంది. మొత్తానికైతే కొద్దిగా యాక్టివ్ అయింది. దాని తల్లికి మాత్రం ఇది ఒకటే పుట్టింది, ఒకటే మాత్రం అలా జరిగింది, మంచిగా ఉంది ఇప్పుడైతే.